वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः विमलपटि कमलकुटि पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि महादंति वक्त्रापि पंचास्यमान्या अंते कादु हेरंब गणपति अनी ओक गणपति स्वरूप उंदी मीरु एप्पुडैना चूशारो लेदो नाकु तेलियदु हेरंब गणपति अनी उंटारु निजंगा हेरंब गणपति ध्यानानिकि चाला अनुवैन मूर्ति एंत अंदंगा उंटुंदो मीकु बहुशः इंका एक्कडा अंत अंदमैन मूर्ति दोरकदु हेरंब गणपति मूर्तिकि उंडेटटुवंटि सौंदर्यं चूसी तीरालि ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలుంటాయి పై ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో విచిత్రం ఏమిటంటే ఐదు ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడ ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు ఐదు ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏనుగు కాదు ఐదు ఏనుగు ముఖాలు ఉన్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతుంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా విడుతూ ఉంటుంది అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి గజము అనొచ్చు కుంజరము అనొచ్చు ఎన్నో పేర్లున్నాయి కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు మహాదంతి అన్నారు దంతము అంటే పన్ను దంతి అంటే దంతములు కలిగినది ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు అది మగ ఏనుగు దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా దంతాలు లేకుండా ఉంటాడా ఏకదంతంతో ఉంటాడు ఒక దంతంతో ఉంటాడు ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం మరి ఒక దంతం ఏమైంది ఎవరైనా విరగొట్టారా అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము ఆయన దంతాన్ని విరగొట్టగలిగిన వాడు ఎవరు ఎవరూ విరగొట్టలేదు వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు అది పంచమ వేదం నాలుగు వేదములు ఎలాంటివో అలా నాలుగు వేదముల సారాన్ని పిండి ఐదవ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు అలా రాస్తున్నానన్నాడు మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది
అంత గొప్పగా పంచమ వేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నాను అన్నాడు. నీ చెప్పట్లా ఈ మాట వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో. ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు, వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయినిప్పిడుతోందండి అనకూడదు, లేకపోతే సిరాయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా రాయగలిగిన వాడని అడిగారు, ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు, నేను వ్రాస్తానండి. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదూ వ్యాసుడిగా వచ్చాడు, మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని, చెప్పు ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోనటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు, చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చినిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా ఆకలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశా కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు, అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్యత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నేను నాకు ఇష్టమైనది అయినప్పటికీ కూడా, నా ముఖానికి అందమిచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను, అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగమేముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాశాడు. మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అనోరణీయాం మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్న చిన్నవాడు, మహత్ ఆకాశము కన్న పెద్దవాడు ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకొచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు. ఏదో కొన్ని ఇటో ఇటో ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగని చెప్తారు, అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది, అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడా మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి,
ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడా మగా ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది మీరు జాగృతగా గమనించండి పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది కుడి వైపు పురుష స్వరూపంగా పరమశివుడు ఉంటాడు అందుకే కుడి వైపంత పురుష స్వరూపం ఎడమ వైపంత అమ్మవారు ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు ఇటువైపు చూస్తే పరమశివుడు అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు అటువైపు నుంచి చూస్తే అయ్యవారు ఇంతకే అమ్మవారా అయ్యవారా నువ్వు ఏమనుకుంటే అది ఎందుకని అంటే భగవంతుడు నిజానికి స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుకనన్నయుతానగు విభుతలంతు అంటారు భగవంతుడు అంటే జ్యోతిస్వరూపుడు కాంతి చిదాభాస అటువంటి పరమాత్మ ఆడ మగ అంటే అసలు చెప్పడం సాధ్యం కాదు మనం ఆడది అని పూజ చేశామనుకోండి లలిత అమ్మవారు లక్ష్మి సరస్వతి మగవాడు అని పూజ చేశామనుకోండి శ్రీమన్నారాయణుడు లేకపోతే పరమశివుడు బ్రహ్మగారు నిజానికి ఆడ మగ భగవంతుడు అని నిర్ధారణ చేస్తే మన మనస్సుతో ఎలా ప్రీతిగా చూస్తే అలా కనపడతాడంతే అందుకే విఘ్నేశ్వరుడు ఒకవైపు నుంచి చూస్తే దంతం లేకుండా ఉంటాడు ఒకవైపు నుంచి చూస్తే దంతంతో ఉంటాడు ఇప్పుడు ఆయన ఆడ మగ తండ్రి పరమశివుడు ఎలా అర్ధనారీశ్వర స్వరూపమో ఈయన కూడా అంతే అర్ధనారీశ్వర స్వరూపం అందుకే విఘ్నేశ్వరుడి మూర్తి పడితే పక్కన అమ్మవారిని పెట్టారా పెట్టలేదా అన్నదానితో సంబంధం ఉండదు ఇది పెద్ద ఉపాసన రహస్యం నిజానికి ఎందుకంటే అమ్మవారు పక్కన లేకపోతే పూజ చెయ్యం మనం అందుకే మీరు చూడండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణులు సరస్వతి బ్రహ్మ శిచి పురంధరాభ్యాన్ నమః అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః ఎప్పుడైనా సరే భార్యతో కలిపి పిలుస్తాం భార్య అంటే ఆయన శక్తి స్వరూపం కలిపి పిలిచి పూజ చేస్తాం మరి వరసిద్ధి వినాయక వ్రతం చేసేటప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ ఒక్కటే కదా పెట్టుకుంటున్నారు పక్కన అమ్మవారిని ఎవరన్నా పెడుతున్నారా పెట్టట్లేదుగా పెట్టనప్పుడు వ్రతం చేయడానికి ఉపాసనకి ఎలా సిద్ధిస్తుంది ఎలా కుదురుతుంది అమ్మవారేది అంటే ఎటువైపు దంతం లేదో అటువైపు నుంచి చూసినప్పుడు ఆయనే అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపంలో ఇంకా మళ్ళీ అమ్మవారు అవసరం లేకుండా అమ్మవారు ఉన్నట్లు దంతం లేని వైపు చూస్తే అదే అమ్మవారు దంతం ఉన్నవైపు చూస్తే అదే పురుషుడు వినాయకుడు కాబట్టి ఇప్పుడు సిద్ధి బుద్ధి ఈ బుద్ధి మనకుంటే సిద్ధి ఆయనతోనే ఉంది కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పరబ్రహ్మణి నమః ఇది విఘ్నేశ్వర స్వరూపానికి ఉపాసనాపరంగా ఉన్నటువంటి అద్భుతమైన చమత్కారం అది పరబ్రహ్మ తత్వాన్ని నిరూపణం చేసేటటువంటి స్వరూపం అందుకే అన్నిటికన్నా ఆది ఎక్కడుంటుంది అంటే ఓంకారమునందు ఉంటుంది ప్రణవము ఇలా ఓం అన్నది వేస్తే ఎలా ఉంటుందో ఏనుగు ముఖం విఘ్నేశ్వరుడి తొండం మీరు గీత గీస్తే అందులో ఓం వస్తుంది ప్రణవస్వరూపంగా నిలబడేటటువంటి వాడు ఎవరు అంటే ప్రణవస్వరూపి పరమశివుడు మళ్ళీ ఆయన కొడుకు ఆత్మావై పుత్రనామాసి అందుకే మళ్ళీ ప్రణవస్వరూపంగా ఉండేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అది ఏనుగు ముఖం కాబట్టే కుదురుతుంది అందుకే మహాదంతి భక్త్రాపి పంచాస్య మాన్య అంతేకాదు అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది మహాదంతి వక్త్రాపి ఏనుగుముఖ పెద్ద ఏనుగుముఖం ఉన్నవాడు అయి ఉండి కూడా అంటున్నారు ఏనుగుముఖంతోనే ఎందుకు ఉండాలి వినాయకుడు ఏనుగుముఖంతోనే ఉండవలసిన అవసరం ఏముంది గజముఖాసురుణ్ణి చంపేసిన తరువాత ఇంకా ఆయన మళ్ళీ తన పూర్వముఖాన్ని స్వీకరించచ్చగా దేవతాస్వరూపం కాబట్టి ఆయన కోరుకుంటే మళ్ళీ ముఖాన్ని మార్చేసుకోవచ్చు కానీ ఆయన ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు ఎందుకు ఏనుగు ముఖంతోనే ఉండాలి అంటే సంస్కృత భాషలో ఒక చమత్కారం ఉంది సంస్కృత భాషలో ముఖము అన్న మాటకి నోరు అన్న మాటకి రెండు పదాలు లేవు ముఖం అంటే నోరు ముఖం అంటే ముఖం
మళ్ళీ నోటికి వేరే మాట లేదు. వక్త్రం అంటే ముఖం, వక్త్రం నోరు. శ్రీముఖం అన్నాను అనుకోండి, మంచి నోరు. కాదు కాదు నేను ముఖం గురించి చెప్తున్నాను అనుకోండి, ముఖం. తప్ప ముఖం మనకి తెలుగులో అయితే ఆయన ముఖం చూడండి అన్నారు అనుకోండి ఇదంతా, ఆయన నోరు చూడండి అన్నారు అనుకోండి ఇదొక్కటి. సంస్కృతంలో ముఖానికి ఒక పేరు, నోటికి ఒక పేరు, రెండు పదాలు లేవు. ఇది విచిత్రం. సంస్కృత భాష మొత్తంలో ఇదో విచిత్రం. నోటికి ముఖానికి ఒకటే పదం సంస్కృతంలో. ఇప్పుడు మహాదంతి వక్త్రాపి, శంకరాచార్యుల వారు ఇక్కడ పెట్టారు రహస్యాన్ని తీసుకెళ్లి. మహాదంతి యొక్క వక్త్రంతో ఉండిపోయాడు ఆయన, ఏనుగు ముఖంతో ఉండిపోయాడు. ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే, ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం. మిగిలిన ముఖాలు ఏవీ కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు. మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది. ఎందుకని, మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి నాలుగుంటాయి. మీరు గమనించండి, ముఖం ఉందనుకోండి, ముఖం అంటే పక్కన చెవులుంటాయి, కళ్ళుంటాయి, కనుబొమలుంటాయి, ముక్కుంటుంది, నోరు ఉంటుంది. ఇందులో కదిలేవి నాలుగు. ఏవి? రెండు కనురెప్పలు. కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి, పెదవులు కదులుతాయి పైకి కిందకి. ఇందులో మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి సుమా. శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన. కనురెప్పలు కంటిలో అంతర్భాగం కాదు, ఎందుకంటే చూసే శక్తి కనురెప్పకి లేదు. కంటికి ఉంది కానీ కనురెప్ప చూడ్డానికి పనికిరాదు, కంటిని కాపాడడానికి పనికొస్తుంది అంతే. కానీ పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, కంటిని కనురెప్ప మూసినట్టు పెదవులు నోటిని ముయ్యడానికే కాదు, మాట్లాడడానికి కూడా పనికొస్తాయి. మా అన్నది పెదవులు కదపకుండా పలకండి, మా అన్న అక్షరాన్ని కుదరదు. ప పెదవులు కదపకుండా పలకండి, కుదరదు. పెదవులు కలిస్తేనే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి, పెదవులు కలవకపోతే ఆ అక్షరాలు పలకవు. కనురెప్పలు కనురెప్ప కదలకపోతే కన్ను చూడలేదు అన్న మాట మాత్రం లేదు. కనురెప్పకి చూపులో అంతర్భాగం లేదు, పెదవులకు మాటలలో భాగం ఉంది. మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద. మనిషికి చాలా చవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం. ఎందుకని, ఏమీ తోచట్లేదు అనుకోండి పక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం. ఏమీ తోచట్లేదు అనుకోండి ఆయన ఏదో పాపము చదువుకుంటాడు, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం. ఆయన ఇంటికి ఎందుకు? నీకెటూ పని లేదు, ఆయన్ని ఎందుకు పాడు చేస్తావు? నా బోటి వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయరనుకోండి. ఆయన్ని ఎందుకు పాడు చేయడం అంటే, ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు, ఎవ్వరికీ లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా, అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా. ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లవారేటప్పటికీ కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అంత అందుకే నడిచే దేవుడు అని పేర్గాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. బతికున్న నాళ్ళు ఉపన్యాసం చెప్పకూడదు, కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి. ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా విడిచిపెట్టేయాలి. ఏదో ఒక రోజున ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను, ఆప్ చేసేయాలి.
ప్రసంగాలు చేయనివాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడను. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి, వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూపసభాంతరాళ వన పుష్కల వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువు గారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుణ్ణి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు. రాముడు పిలిచి ఏమైందని అడిగితే దృష్ట్వా సీత అంటారు, సీతమ్మ చూడబడినది అంతే. పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దల దగ్గర వినాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.